నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖాతాదారులకు విలువైన సేవలు అందిస్తున్న కేడీసీసీ బ్యాంక్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు నేటితో 4 సంవత్సరాలు ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు అధిక లాభాలు మంత్రి హరీష్ రావు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతుల రాస్తా రోకో ధర్నా వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం 20 కోట్లు మంజూరు ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కే తారక రామారావు కాన్వాయ్ని అడ్డుకున్న నేరెళ్ల బాధితుడు కోలా హరీష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి కేటీఆర్ అగ్రహారం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైన కేడీసీసీ శతవసంతాల క్రీడా ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం స్వీకరించిన మస్కట్ కార్మికులు లోకల్ మరియు గల్ఫ్ మృతుడి కుటుంబానికి ఆద్య గోళీ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అనారోగ్యంతో మృతి చెందిన లింగంపేట యువకుడికి స్నేహితుల ఆర్థిక సహాయం ఖాతాదారులకు విలువైన సేవలు అందిస్తున్న కేడీసీసీ బ్యాంక్ పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసీసీ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ట్రేస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు చేతుల మీదుగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సేవలను మరింతగా ఖాతాదారులకు అందించాలన్న ఉద్దేశంతో నూతన బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషకరమని, ముఖ్యంగా రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తుందని మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, ఖాతాదారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు నేటితో 4 సంవత్సరాలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు 4 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు, చిత్రపటాలకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామం వద్ద 2019 జనవరి 9న ముగిసింది. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి అందుకున్న అనంతరం నవరత్నాలు అమలు, అభివృద్ధి, సంక్షేమం వైపు వడివడిగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో శనివారం రోజున భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు అన్నదానం, బట్టల పంపిణీ, కేక్ కట్ చేసే కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు అధిక లాభాలు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో శనివారం రోజున నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. మారుతున్న పరిస్థితులకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు మారాలని సూచించారు. ప్రారంభం అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రోత్సాహంతో నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 700 మంది రైతులకు సన్ఫ్లవర్ విత్తనాలను మంత్రి అందించారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూరు మండలం 1000 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటను పండించడానికి రైతులు ముందుకు రావడం సంతోషంగా ఉంది అన్నారు. సన్ఫ్లవర్ పండించే రైతులకు రైతు వేదిక వద్ద విడతల వారీగా శిక్షణ అందించడానికి శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కామినేని శ్రీనివాస్, సర్పంచ్ ఉమేష్, ఆర్డీఓ అనంతరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో ధర్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై వరి ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రైతుల వడ్లను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నిబంధనల పేరిట రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొత్త రకం పరీక్షలు నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. వీటన్నిటికీ నిరసనగా రైతులు శనివారం రోజున దాదాపు 2 గంటల పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇబ్బందులు ఇదే విధంగా కొనసాగితే తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగంగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు దండు శ్రీను, రాజేందర్, రాజు నాయక్, సిరిసిల్ల సురేష్, బాలయ్య, గిరిధర్ రెడ్డి, రాములు, సంతోష్, పలువురు రైతులు హాజరయ్యారు. అంతేకాకుండా ఒకవేళ మట్టి పిల్లలు కనుక ఉంటే కొనుగోలు చేయకపోయేది, పొల్లు కనుక ఉన్నట్లయితే వాటిని తూర్పారబట్టిన తర్వాతనే కొనుగోలు చేసేవాళ్ళు. ఈ 3 నియమ నిబంధనలు ఓకే, మాకు కూడా రైతులు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఆక్షేపణ చేయలే. కానీ ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గరికి వ్యవసాయ అధికారులను ఏఓలను కానీ పంపి వడ్లు పొట్టిగున్నాయి లేకపోతే పొడుగున్నాయి అని చెప్పి చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులు. ఎకరం పొలం లోపట ఎక్కడైతే లఘు బాగా ఉంటుందో అక్కడ వడ్లు మంచిగా ఉంటాయి, ఎక్కడైతే ఏ మూలకైతే లఘు కొద్దిగా తక్కువ ఉంటుందో, బలం తక్కువగా ఉంటుందో అక్కడ వడ్లు పొట్టిగా ఉంటాయి. కూడా ఈ కల్లాల కొనుగోలు కేంద్రాల దగ్గరికి పంపొద్దు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత నిబంధనల ప్రకారమే వడ్లను కొనుగోలు చేయాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. గత నెల రోజులుగా రైతాంగం వరి కోతలు పూర్తి చేసుకొని ఆరబెట్టుకొని తూపారాబట్టి మట్టి పిల్లలు లేకుండా చేసుకుంటా పోతుంటే కేసీఆర్, కేటీఆర్ ఏం చెప్తాడు? మన సిరిసిల్లాల ప్రజలు, రాష్ట్ర రైతాంగం పోయిన ఏసంగి అప్పుడు అట్లా ఇబ్బంది పెట్టురు. ఒక క్వింటల్కు 4 కిలోలు 5 కిలోలు అట్లా కటింగ్ పెట్టిరు. ఇట్లా ఓర్చుకోడే రైతాంగం ఏం కావాలి? నీకు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఎందుకు లేదు? కేసీఆర్, కేటీఆర్ అని మేము అడుగుతున్నాం. స్పందించకుంటే నీ కేసీఆర్, కేటీఆర్ నిన్ను సిరిసిల్ల జిల్లాలో అడుగుపెట్టని ఖబర్దార్. కేసీఆర్, కేటీఆర్ నువ్వు రైతాంగం తోడు పెట్టుకుంటున్నావు కాబట్టి రాబోయే రోజుల్లో నీకు రైతులు కర్రు కాల్సి వాత పెట్టడు ఖాయం. నువ్వు రైతు తక్షణమే కొనుగోలు చేయకపోతే నీకు ఏ సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ గోరి కడతారని చెప్పేసి జై హింద్, జై హింద్, జై కాంగ్రెస్. వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం 20 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ పట్టణ వ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనుల కోసం మంజూరైన 20 కోట్ల నిధులు క్లియరెన్స్ జీవో కాపీలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు, మాధవిరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్లకు అందజేశారు. పట్టణంలోని సంగీత నిలయం మున్సిపల్ కార్యవర్గ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ తదితరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి, మిడ్మానేరు జలాల వల్ల వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గం సస్యశ్యామలమైందన్నారు. త్వరలో రోడ్ల విస్తరణ పనులు చేపడతామని, అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, గుడి చెరువు సుందరీకరణ పనులు, లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతలతో చెరువు నింపే పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడానికి నిధులు కేటాయించామని తెలిపారు. విద్య వైద్యం ప్రాతిపదికన 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు ఆక్సిజన్ ప్లాంట్ సౌకర్యం సిటీ స్కాన్ అత్యాధునిక మిషన్లతో రక్త పరీక్షలు మరియు అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నివేదికలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు। అందరి సహకారంతో వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పరిచయంలో పూర్తి స్థాయి దృష్టి సారించినట్లు వివరించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు పలువురు కౌన్సిలర్లు ఉన్నారు। మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న నేరేళ్ల బాధితుడు కోలా హరీష్ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావుకు నేరేళ్ల బాధితుల నిరసన శాఖ తప్పడం లేదు। దీనిని గమనించిన పోలీసులు మంత్రి ఆదేశాలతో గత కొద్ది నెలలుగా బాధితుల ఇంటి ముందట పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు। తాజాగా శనివారం రోజున సిరిసిల్ల పర్యటన కోసం విచ్చేసిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని నేరేళ్ల వద్ద అడ్డుకోవడానికి బాధితుడు కోలా హరీష్ ప్రయత్నించాడు। దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు। అనంతరం హరీష్ మాట్లాడుతూ అప్పట్లో నేరేళ్ల వద్ద జరిగిన ఘటనలో తమపై 3rd డిగ్రీ ఉపయోగించిన పోలీసులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు కూడా న్యాయం చేయలేదని హరీష్ ఆరోపించాడు। ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నేరేళ్ల బాధితులకు మంత్రి పరిహారం అందించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు। शर्मा की बाला मारी मला राणा अटकली वीडियो ना तुम खान उठो तुम आदो अर्जुन चिंदा రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి తారక రామారావు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న పోడు భూములపై నివేదిక తెప్పించుకుని శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు। సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు చెన్నమనేని రమేష్బాబు, రసమయ్య బాలకిషన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులతో మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో సర్వే నెంబర్ల ఆధారంగా నివేదికలు సిద్ధమవుతున్నాయని, పూర్తి స్థాయి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు। బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వం స్వీకరించిన మస్కట్ కార్మికులు శనివారం రోజున మస్కట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు గల్ఫ్ కార్మికులు బహుజన్ సమాజ్ పార్టీ తీర్థం స్వీకరించారు। బహుజనుల రాజ్యాధికారం కోసం, సమన్యాయం కోసం పార్టీ చేస్తున్న పనులకు ఆకర్షితులై పలువురు సభ్యత్వాన్ని స్వీకరించామని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు గాలిగాని రాజు పేర్కొన్నారు। బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఉమెన్ మస్కట్లో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు బల్దియా క్యాంపు గ్రూప్ సభ్యులు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ఉపాధ్యక్షులు నేరటి అశోక్, కార్యదర్శి భూమేష్, లక్ష్మణ్, అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషన్ ఉపాధ్యక్షుడు ప్రకాష్ పండిత్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు। సమాజ్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది। అలాగే ప్రతి ఒక్కరూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సపోర్టు చేయాలని, మరి ఇన్ని రోజుల పోలే ప్రతి పార్టీకి ఓటు వేసినాం, ప్రతి జెండా మోసినాం, కాళ్ళు గజ్జలు కట్టి ఆటలాడినాం, మరి మనకు సపోర్ట్ ఇచ్చే నాయకుడు వచ్చిండు కాబట్టి మరి మన బహుజనులం అందరం కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను। एमएलए सीट के साथ లోకల్ మరియు గల్ఫ్ మృతుడి కుటుంబానికి ఆద్య గోళీ ఫౌండేషన్ ఆర్థిక సాయం వేములవాడ మండలం నూకల్మారి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు గత 20 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో గల్ఫ్లో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేష్ మృతి వల్ల అతని కుటుంబ పరిస్థితి తెలుసుకుని ఆద్య గోళీ ఫౌండేషన్ చైర్మన్ గోళీ మోహన్ ఆధ్వర్యంలో శనివారం రోజున 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు గ్రామస్తులు గోళీ ఫౌండేషన్ కు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యువకులు మా యూత్ మెంబర్స్ అందరూ కలిసి మా ఆద్య గోళీ ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి గోళీ మోహన్ గారికి వారు తెలపడంతోనే వెంటనే వారు స్పందించి ఒక 2 రోజుల్లోనే ఆ మృతదేహాన్ని నూకలమారికి తీసుకురావడం జరిగింది. వినియోగించుకొని వాళ్ళ పిల్లలను చదువుల గురించి చాలా అధిగా చేస్తే మా ఫౌండేషన్ ద్వారా ఏ సహకారమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము. ఇట్లా సహకరించిన ప్రతి మా ఫౌండేషన్ సభ్యులు మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వేములవాడ మండలం రూరల్ నూకలమారి గ్రామంలో ఆద్య గోళీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 రోజుల క్రితం బుడారపు వెంకటేశం అనే యువకుడు 20 సంవత్సరాల యువకుడు ఉపాధి నిమిత్తం కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. సో మరి వాళ్ళ బాడీ రాదు అనుకున్న పరిస్థితుల్లో, ఎందుకంటే చిన్న కంపెనీ కాబట్టి బాడీ రాదు అనుకున్నటువంటి పరిస్థితిలో మా ఆద్య గోళీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోహన్ గోళీ ద్వారా జరిగింది. సో వారి కుటుంబం శాంతితో ఉండాలని, ఆయనకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 2-3 రోజులలోనే మృతదేహం ఇక్కడికి తెప్పించడం జరిగింది. వారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరియు వారు మాకు ఆర్థిక సాయం 10,000 రూపాయలు, 50 కిలోల రైసు ఇవ్వడం జరిగింది. ఆద్య గోళీ ఫౌండేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సభ్యునికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అనారోగ్యంతో మృతి చెందిన లింగంపేట యువకుడికి స్నేహితుల ఆర్థిక సాయం. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన కోరుట్ల తిరుపతి అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. 1999-2000 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సేకరించిన 53,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం తిరుపతి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమతో పాటు విద్యాభ్యాసం చేసిన స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విషాదకరమని, మానవతా దృక్పథంతో మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం తృప్తి కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేదూరి అభిలాష్, హర్షం జలందర్, గుర్రం మహేష్, మూడపల్లి శేఖర్, లింగాల మల్లేశం, మర్రి తిరుపతి, బొడ్డు రమణ, గణేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. క్లాస్మేట్లు అందరం కలిసి 52,000 రూపాయలు, 53,500 రూపాయలు వారికి మాకు అయినందుకు మేము ఏదో విధంగా సహాయం చేయాలనే సహృద్భావంతో ఈరోజు వారి బాపు గారికి అలాగే వారి భార్యకు మేము పిల్లలకు 53,200 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ ఈ డొనేషన్కు సహకరించినటువంటి మా 10th క్లాస్ మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. పన్నుల వసూలుకు సంబంధించిన సొమ్మును సొంతానికి వాడుకున్న ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పురపాలక సంఘంలో పన్నుల వసూళ్లకు సంబంధించిన సుమారు 10 లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు పురపాలక శాఖ వరంగల్ ప్రాంతీయ సంచాలకులు షాహిద్ విచారణలో తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్ల వసూళ్లకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఆదేశించినప్పటికీ స్పందించకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ నరసయ్యకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.